హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఇంట్లో రెసిపీ ఏంటంటే ఒక మంచి స్నాక్ ఐటెం అండి, హెల్దీ స్నాక్ ఐటెం, రైస్ చిప్స్. ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో పిల్లలు ఇంట్లో ఉన్న వాటికంటే బయట వాటికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా. సో మనం చేసే ఈ చిప్స్ బయట వాటికంటే చాలా సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ చిప్స్కి కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు నిండుగా బియ్యపిండి తీసుకోండి. ఈ బియ్యపిండి నియర్లీ 300 grams ఉంటుంది. ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో మీరు 300 grams బియ్యపిండి తీసుకున్నట్టయితే దానికి 300 ml వాటర్ తీసుకోండి. కప్పుకి కప్పు కొలత లాగా కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు వాటర్ తీసుకోండి. దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేయండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ వాటర్లో వేసుకుంటే సరిపోతుంది మనకి. దీంట్లో ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కారప్పుడు అసలు వేయద్దు, టేస్ట్ మారిపోతుంది. దాంట్లోనే ఒక కట్ట కొత్తిమీరని సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి ఈ రైస్ చిప్స్కి కంప్లీట్గా టేస్ట్ అనేది జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీరతోటే వస్తుంది. నీళ్ళు కంప్లీట్గా మసలాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. కంప్లీట్గా ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనము ముందుగానే పక్కకు పెట్టుకున్నాం కదండి బియ్యపిండి, ఆ బియ్యపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి. బియ్యపిండి వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే మన కింద అడుగంటుతుంది. సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా మెల్లిగా కలుపుతూ ఉండండి. మనం కలుపుతున్నప్పుడు మనకి వాటర్ తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ వాటర్ సరిపోతాయి. మనం వేసినవి ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. పిండి అనేది ముద్దగట్టకుండా కలపాలి కంప్లీట్గా. మొత్తం పిండి కలిపినాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టండి. మనము మూత పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వేడి మీదనే బియ్యపిండి ఇంకొంచెం ఉడికినట్టు అవుతుంది, టేస్ట్ కూడా మనకి మంచిగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇంకొంచెం వేడి ఉందండి. అందులో నేను కొద్ది కొద్దిగా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి పిండిని కలుపుతున్నాను. మనకు పిండి కలపడం మీద మన టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం పిండిని దడిపేటప్పుడు ఎంత ఎక్కువగా పిండిని మనం కలుపుకుంటే మనం చేసే వంట అంత మంచిగా వస్తుందండి. ఎప్పుడు కానీ పిండి వంటలు చేసేటప్పుడు ఎక్కువసేపు మంచిగా కలపాలి. గట్టిగా కలిపితేనే పిండి వంటలు అనేవి మంచిగా సెట్ అవుతాయి. ఇది కూడా అంతే. ఈ విధంగా పిండి మొత్తాన్ని చపాతి పిండి ముద్దలాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని కింద స్ప్రెడ్ చేసి దానిపైన ఒక చిన్న చపాతీ ముద్దను తీసుకోండి. దాన్ని మనం చపాతీలు ఒత్తుకున్నట్టే మంచిగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది బియ్యపిండి కాబట్టి మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే అది చిట్లిపోతుంది. కాబట్టి మరీ పలచగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంగా చపాతీ అనేది చిట్లిపోకుండా చేయండి. చపాతి రెడీ అయిపోయింది. దాని మీద ఒక ఫోక్ తీసుకొని దాంతో చిన్న చిన్నగా గాట్లు పెట్టండి. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనము చేస్తున్న ఈ చిప్స్ అనేవి పొంగవు, పొంగకుండా క్రిస్పీగా అవుతాయి. కాబట్టి మీరు ఇది ఖచ్చితంగా ఈ స్టెప్ ఫాలో అవ్వాలి. తర్వాత కట్టర్ కానీ నైఫ్ కానీ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. స్క్వేర్గా కావచ్చు, ట్రయాంగిల్గా కావచ్చు, రౌండ్గా కావచ్చు, మీకు ఇష్టం వచ్చిన షేప్లో, ఇష్టం వచ్చినంత సైజులో కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు పలచగా. ఇదే రకంగా నేను మరొక ముద్దను చేస్తున్నాను.
ఒక పాన్ తీసుకోండి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న ఈ చిప్స్ ని ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా వేయించండి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల ఏమవుతది అంటే పైన మనకి కలర్ మాత్రమే కనిపిస్తూ ఉంటది ఫ్రై అయినట్టు కానీ లోపల మెత్తగా ఉంటది చిప్స్ లాగా కరకరలాడవు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అట్లానే కంప్లీట్ గా లో లో పెట్టకండి కంప్లీట్ గా సిమ్ లో పెడితే ఆయిల్ ఎక్కువగా బిల్ చేస్తది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెడితే కరెక్ట్ గా సెట్ అవుతది చూడండి మనకి రైస్ చిప్స్ ఎక్కువ కలర్ రావు బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ ఇట్లా ఎక్కువ కలర్ రావు అట్లా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కలర్ వస్తే సరిపోతది మీరు ఈ రకంగా కలర్ వస్తే దాన్ని తీసేసేయండి అట్లా నేను అన్నీ చేసుకున్నాను నేను కలిపిన పిండంతా చేసినాను ఇప్పుడు మనము ఈ చిప్స్ ని డైరెక్ట్ గా అన్న తినొచ్చు లేదంటే మసాలా చిప్స్ అన్న చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా చిప్స్ చేద్దాము ఒక గిన్నెలో కారపొడి కొద్దిగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిప్స్ ఉన్నాయి కదండి ఆ చిప్స్ ని వేసి మంచిగా టోస్ట్ చేయండి ఈ చిప్స్ ని టొమాటో సాస్ తోనన్న తినొచ్చు లేదంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మకాయ వేసుకొని కూడా మనము ఈవినింగ్ టైం లో స్నాక్స్ లాగా తినొచ్చు ఇది అండి మన వీడియో ఇలాంటి హెల్దీ స్నాక్ ఐటెం ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అండ్ హెల్దీగా ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థాంక్యూ సో మచ్ జై హింద్